ఈ ముఖ్యమంత్రి రఘునందన్ రావుని అరెస్ట్ చేసి ఏదో ఒకటి డెకాయిటీ కేసు పెడతానని చెప్పి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న బండి సంజయ్ గారు మేమందరం అక్కడ ఉన్నాం, వెళ్ళి అందరితో మాట్లాడి మంచిగా శాంతియుతంగా మాట్లాడదామంటే అప్పుడే కేసీఆర్ గారు కమిషనర్కి ఫోన్ చేసి తొందరగా అరెస్ట్ చేయమంటే పాపం సంజయ్ గారిని గొంతు నొక్కొని లాక్కొని కారులో పెట్టున్నారు. నన్ను కూడా తోసేసి జితేందర్ రెడ్డి గారు కారులో హౌస్ అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించడం. ఇది ఏం ప్రజాస్వామ్యం నడుస్తుంది మాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కలగాలని చెప్పి అప్పుడు ఉద్యమం చేసినాము. ఇప్పుడు ఈ నిజాం సర్కార్ లేక వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఒక పోలీస్ రాజ్యం చేసి ఒక నిరంకృషి పాలన చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ముఖ్యమంత్రి, మేమందరం కూడా బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఖబర్దార్ కేసీఆర్, జాగ్రత్త. బీజేపీ ఎప్పుడు కూడా ఊరుకోదు ఇలాంటి విషయాలలో. మేము కూడా నీ భర్తం పట్టిస్తాము, నీకు హెచ్చరిస్తున్నాము. నువ్వు ఏదన్నా అవకతవకలు దుబ్బాకులు చేస్తే నీకు నీ డౌన్ఫాల్ మొదలైంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను ఇష్టారాజ్యంగా చేసుకుంటా. పైసలు కమిషన్లు కాళేశ్వరంలో కమిషన్లు దుబ్బిన పైసలు నా దగ్గర చాలు ఉన్నాయి, ఓట్లు కొంటానని ఏదైతే అనుకుంటున్నావో ఈసారి అన్ని పప్పులు ఉడకవు, నీ భర్తం పడతామని చెప్పి బీజేపీ పార్టీ కంకణం కట్టుకుంది. నీకు డెఫినెట్లీ నీకు చెంప దెబ్బ కొట్టేలాగా ఈసారి దుబ్బాక ఎలక్షన్లో రిజల్ట్స్ అట్టానే వస్తాను. భారత్ మాతాకి జై.